ఫ్రెండ్స్, బాగున్నారండి అందరూ. ఈరోజు క్లాసులోని మనం బ్యాక్ సైడ్ హుక్స్లు వచ్చి ఫ్రంట్ వైపు షేప్ బెల్ట్లు వచ్చే మోడల్ని ఎలా కటింగ్ చేసుకోవాలి అన్నది చూద్దామండి. చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు బ్యాక్ హుక్కులది కావాలని చెప్పేసి. ప్రిన్స్ కట్ అయితే కనుక కొద్దిగా చెస్ట్ నొక్కినట్టుగా ఉంటుంది కదా, అలా కాకుండా షేప్ బెల్ట్ ఉండేటట్టుగా డాట్స్ ఉండేటట్టుగానే చెప్పండి అని చెప్పేసి అడుగుతున్నారు. సరేనండి, ఇప్పుడు వారి కోసం చేస్తున్నాను నేను. ఇంకా బేసిక్ కరెక్ట్గా రాలేని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక బ్లౌజ్ క్లాసెస్లో ఆన్లైన్ క్లాసెస్ అవుతున్నాయండి. బ్లౌజ్ క్లాసెస్లో జాయిన్ అయ్యారంటే కనుక పూర్తిగా బేసిక్ అనేటప్పటికి ఏంటంటే లైనింగ్ బ్లౌజ్, బోట్ నెక్, హై నెక్ అలాగే ప్రిన్స్ కట్ అన్నీ కూడా నేర్పించడం జరుగుతుంది. చాలామంది జాయిన్ అయ్యారు, ఆల్రెడీ 5 బ్యాచ్లు కంప్లీట్ అయినాయి, ఇప్పుడు ఇది 6వ బ్యాచ్. సరేనండి, నవరాత్రుల తర్వాత స్టార్ట్ అవుతుంది కాబట్టి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేస్తే నేను గ్రూప్ క్రియేట్ చేశాను, అది జాయిన్ చేసుకుంటాను. సరేనండి, బ్లౌజ్ క్లాసెస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. ఇప్పుడు ఇక్కడ మనకి చెస్ట్ లూజ్ వచ్చేసి 38, అలాగే నడుము లూజ్ ఏమో మనకి 30 ఇంచీలు. సరేనండి, ఆ తర్వాత పొడవు 14 ఇంచీలు, బ్యాక్ నెక్ 10 ఇంచీలు, ఫ్రంట్ నెక్ 7 ఇంచీలు. ఈ కొలతలతో ఇప్పుడు మనం బ్లౌజ్ కటింగ్ చేస్తున్నాం. ఎప్పుడు పొడవుకి 1 ఇంచు కలుపుకోవాలి, అంటే 15 ఇంచీలు పొడవు పెట్టుకోవాలి. కోరంచెలు 2 ఒకవైపు వచ్చేటట్టు పెట్టుకున్నాము. ఇక్కడ ఏంటంటే మనకి ఇటువైపు మనం ఎడం చేతి వైపు నుంచి కిందకి బాగా గమనించండి, నా అంటే ఏదో కటింగ్ చూసి కటింగ్ చేసేస్తామని కాకుండా నా మెథడ్లో కటింగ్ చేయండి. 100% మీకు బ్లౌజ్ కటింగ్ అన్నది పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఈ ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ అంటే మన ఎడం చేతి వైపు లెఫ్ట్ హ్యాండ్ వైపు షోల్డర్ వచ్చి నడుము అన్నది వచ్చిన తర్వాత ఇక్కడ క్లాత్ మిగులుతుంది, అదొకటి గమనించుకోండి. ఆ తర్వాత ఫ్రంట్ పార్ట్ వస్తుంది, ఆ తర్వాత హ్యాండ్స్ వస్తాయి. ఒక క్లారిటీగా ఒక క్లియర్ ఉంటుంది అన్నమాట. సరేనండి, ఇప్పుడు ఇక్కడ నుంచి 15 ఇంచీల దగ్గరికి ఒక మార్కింగ్ చేసుకోం, అలాగే ఇక్కడ కూడా 15 ఇంచీల దగ్గరికి ఇలా ఒక మార్కింగ్ అన్నది చేసుకోండి. దాని తర్వాత ఇక్కడ నుంచి ఇది ఇలా కలిపితే లైన్ ఇక్కడ మీకు స్ట్రైట్గా ఉంటుంది. సరేనండి, దాని తర్వాత ఇది డీప్ నెక్లోకి అంటే 38 సైజుకి ఒక మాదిరి డీప్లోకి వస్తుంది కాబట్టి ఇక్కడ షోల్డర్ అనేది మనం 5 ఇంచీలు కూడా మనం మార్కింగ్ చేసుకోవచ్చు. ఇది ప్లెయిన్ బ్లౌజ్ కాబట్టి భుజాలు జారే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి డీప్ ఎక్కువ పెట్టినప్పుడు 5 ఇంచులు షోల్డర్ పెట్టుకోండి ఏ సైజు వాళ్ళైనా సరే. దాని తర్వాత ఇక్కడ నుంచి ఇలా చంకదింపు 6 ఇంచులకి మార్కింగ్ చేసుకుంటున్నాం. ఇక్కడ నుంచి కూడా 5 ఇంచులు ఎక్కడికి వచ్చిందో చూసుకుంటే మీకు ఈ పాయింట్ అన్నది మీకు పర్ఫెక్ట్గా స్ట్రైట్గా వస్తుంది. సరేనండి, ఇక్కడ నుంచి ఇది ఇలా కలిపేసాము. దాని తర్వాత ఇక్కడ నుంచి మనం 6 ఇంచులు ఒక దగ్గర మళ్ళీ చంకదింపు తీస్తే దూరంగా లైన్ స్ట్రైట్గా వస్తుంది అన్నమాట. దాని తర్వాత ఇక్కడ కార్నర్ దగ్గర నుంచి ఇలా 1.5 ఇంచ్కి ఒక మార్కింగ్ తీసుకోండి. ఆ తర్వాత ఇక్కడ నుంచి ఇది ఇలా రౌండ్ కలిపేసుకోండి, ఆ తర్వాత ఇక్కడికి ఇలా రౌండ్ కలిపేయండి. ఆటోమేటిక్గా మీకు ఆర్మ్ రౌండ్ అన్నది వచ్చేస్తాయి. సరేనండి, దాని తర్వాత 38 ఇంచీలు మనకి చెస్ట్ లూజ్కి 4వ వంతు 9.5 వస్తుంది. ఈ 9.5 ఇంచీలు ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇలా మార్కింగ్ పెడతాము, తర్వాత 2 ఇంచీలు ఖర్చులకి. సరేనండి, బ్యాక్ పార్ట్ యాక్చువల్గా మార్కింగ్ చేసినప్పుడు నడుము కొలతతో సంబంధం లేదు. 30లో సగం 7.5 వస్తుంది, 7.5లోనే 1 ఇంచు డాట్ కలిపితే 8.5కి పెట్టుకోవాలి. కానీ ఇది డైరెక్ట్గా 9.5 ఇంచీలు కూడా మీరు ఇలాగ మార్కింగ్ చేసేసుకోవచ్చు. సింపుల్గా ఈజీగా వర్క్ అయిపోద్ది అన్నమాట. స్టిచ్చింగ్ చేసేటప్పుడు నడుములో 4వ వంతు చూసుకుంటాం కదా, అలా చూసుకుని మార్కింగ్ చేసుకుని ఫిట్టింగ్ చేస్తే నడుము దగ్గర ఇక్కడ ఖర్చుల దగ్గర 1 ఇంచు అంత ఎక్కువ వస్తుంది, అది కట్ చేసేసుకుంటే సరిపోద్ది అంతే. అంటే కటింగ్ చేసేటప్పుడు యాక్చువల్గా నడుము కొలత అవసరం లేదనమాట, ఫిట్టింగ్ అప్పుడు అవసరం ఉంటుంది. 2 ఇంచులు ఖర్చులు పెట్టేసుకున్నాం. దాని తర్వాత ఇక్కడ నుంచి ఫోల్డింగ్ దగ్గర నుంచి 2.5 ఇంచులు మెడ వెడల్పు. ఇక్కడ నుంచి మనం 10 ఇంచులు అనుకున్నాం కాబట్టి ఇక్కడ 10 ఇంచులకి నెక్ డీపు. ఇక్కడ 2.5 పెట్టినప్పుడు ఎంత చిన్నగా చిన్న సైజు వాళ్ళన్నా సరే ఇక్కడ 3 ఇంచీలు పెట్టుకోండి, ఎందుకంటే ఇక్కడ హుక్ బెల్ట్లు ఐ బెల్ట్లు వస్తాయి కాబట్టి అది పెట్టినప్పుడు కొద్దిగా ఈ రౌండ్ అనేది కొద్దిగా తగ్గుతుంది తప్ప పెరగదు. ఇక్కడ నుంచి 3 ఇంచులకి ఇలా మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా కలిపేసుకోండి. ఆ తర్వాత రౌండ్ తీసేసుకోండి. ఇప్పుడు నెక్ వదిలేసి మిగతాదంతా కటింగ్ చేసేసుకోండి.
ఇప్పుడు చూడండి, ఈ బ్యాక్ పార్ట్ కటింగ్ అయిన తర్వాత మనకి ఈ ఫోల్డింగ్ ఖచ్చితంగా మనకి ఫ్రంట్ పార్ట్కి ఇక్కడ ఫోల్డింగ్ అన్నది ఉండాలి. స్ట్రైట్ కటింగ్లోనే వస్తుంది, క్రాస్ కటింగ్ పెట్టకూడదు. సరేనండి, ఇప్పుడు మళ్ళీ ఇది ఇలా ఫోల్డింగ్ కరెక్ట్గా ఇలా ఉండేటట్టు ఇలా చూసుకుని, అయితే ఇంచి టేప్తోనే కొలిచి మీరు మార్కింగ్ చేసేసుకోవచ్చు. లేదనుకుంటే కనుక ఇలా దగ్గరికి చేయాలి. దూరంగా చేస్తే మళ్ళీ కొలతలు కొద్దిగా తేడా వస్తాయి. ఇక్కడ నుంచి ఇది ఇలా నీట్గా కరువు తీసేసుకున్నాం, 2 ఇంచులు ఖర్చులు మార్కింగ్ పెట్టాము. అలాగే ఈ అవుట్లైన్ అంచులు రెండు కూడా ఇటువైపుది అటువైపుది కూడా ఎలా అయితే ఉందో యాజ్ టీజ్గా ఇలా మార్కింగ్ చేసేసుకున్నాం. అలాగే ఇక్కడ చూడండి, కార్నర్ దగ్గర ఇలా వేలతో ఇలాగ నొక్కు పెట్టి ఇక్కడ ఒక డాట్ జస్ట్ పెట్టుకోండి, అంతే. ఇంక ఇప్పుడు బ్యాక్ పార్ట్ని తీసేయండి. ఇక్కడ షోల్డర్ 5 ఇంచులు ఉందో లేదో ఒక్కసారి చెక్ చేసుకోండి, సరిపోయింది. సరేనా, ఇప్పుడు ఇక్కడ నుంచి కరెక్ట్గా 6 ఇంచులు ఉంది చూసారు డాట్ దగ్గర. ఒకవేళ డాట్ రాంగ్ పెట్టుకున్నా మీకు తెలిసిపోద్ది, 6 ఇంచుల దగ్గరికి ఉండేటట్టు చూసుకోండి. ఆ తర్వాత ఇక్కడ నుంచి ఈ లైన్ కూడా ఇలా కలిపేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ మనకి కార్నర్ దగ్గర ఇలా లైన్ గీసుకుని పై లైన్ కన్నా 6 ఇంచ్ అన్నది ఇలాగ కిందకి మార్కింగ్ చేసుకోండి. ఆటోమేటిక్గా మీకు లోతు వచ్చేస్తుంది. ఇక్కడ నుంచి ఇది ఇలా కలుపుకోండి, సరేనా. దాని తర్వాత ఇలా కలుపుకోండి. ఇక్కడ ఇది ఫిట్టింగ్ లైన్ కదా, ఇది కూడా ఇలా కలిపేసుకోండి. ఇది 2 ఇంచులు ఖర్చులది. మెడవెడలపు 2.5 కదా, 2.5 మార్కింగ్ చేసుకోండి. అలాగే డీప్ అన్నది ఏ సైజ్ వాళ్ళకన్నా సరే 6 నుంచి 1.5 మధ్యలో పెట్టుకుంటాను అనమాట. ఈ బ్లౌజ్కి 7 ఇంచులు కాబట్టి నేను 7 ఇంచులు పెడుతున్నాను. ఇక్కడ 3 ఇంచులు మనం వెడల్పు పెట్టుకుంటాం. ఇక్కడ ఫ్రంట్ వైపు అయినా బ్యాక్ వైపు అయినా మీకు నచ్చిన మోడల్ అన్నది పెట్టుకోవచ్చు. సరేనండి, ఇక్కడ నుంచి ఇది ఇలాగా కలిపేస్తాం. ఇక్కడ నేనైతే కనుక రౌండ్ నెక్ వేస్తున్నాను, ఇక్కడ నుంచి ఇది ఇలా రౌండ్ కలి ఇచ్చేస్తున్నాం. సరేనండి, దాని తర్వాత మనకి షేప్ బెల్ట్ కావాలి కాబట్టి ఇక్కడ నుంచి ఫస్ట్ 2 ఇంచులకి పొడవు అన్నది తగ్గించేస్తాం. ఇక్కడ నుంచి ఇక్కడికి 2 ఇంచుల పొడవు అన్నది తగ్గించేస్తాం. ఇప్పుడు ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఈ 2 మార్కింగ్లు కలిపి ఇలా లైన్ గీసేయండి. ఇప్పుడు ఈ లైన్ నుంచి పైకి ఫోల్డింగ్ దగ్గర 1 ఇంచుకి మార్కింగ్ చేయండి. ఈ మెథడ్ ఏ సైజుకైనా సరే ఒకటే. ఇక్కడ నుంచి ఫోల్డింగ్ దగ్గర నుంచి 3 ఇంచుల దగ్గర చేసి 1 ఇంచ్ అన్నది డౌన్ చేయండి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇది ఇలా కలపండి. తర్వాత నెమ్మది నెమ్మదిగా వస్తూ వస్తే కార్నర్ కలపండి. ఆ తర్వాత కొద్దిగా 1/2 ఇంచ్ ఇలా ఇవ్వండి, అంతే. ఆటోమేటిక్గా మీకు ఈ షేప్ అన్నది మీకు వచ్చేస్తుంది. సరేనా, ఇప్పుడు కటింగ్ చేసేయండి. ఆ తర్వాత ఈ బ్యాక్ పార్ట్ నెక్ని కూడా కటింగ్ చేసేయండి. బ్యాక్ పార్ట్ హుక్కులు అన్నంత మాత్రాన ఇప్పుడు కటింగ్ చేసి సపరేట్ చేయాల్సిన అవసరం లేదు, స్టిచ్చింగ్లో మీకు నేను చూపిస్తాను. మీకు బ్లౌజ్ స్టిచ్చింగ్ వచ్చుంటే కనుక హెమ్మింగ్ బెల్ట్ వేసిన తర్వాత అప్పుడు ఇక్కడ ఇలా కటింగ్ చేసి ఆ తర్వాత మీరు ఇక్కడ హుక్ బెల్ట్లు ఐ బెల్ట్లు వేసి అప్పుడు షోల్డర్ జాయిన్ చేసుకుని మెడ ముక్కలు వేసుకోవాలి. అర్థమైంది కదండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ని ఇలాగ పెట్టిన తర్వాత మీకు ఫ్రంట్ పార్ట్ పై కింద అంచును చూసారు, ఈ అంచు దగ్గరికి పై భాగం వైపుకి 1 ఇంచ్కి 1 మార్కింగ్ చేస్తాం షేప్ బెల్ట్ ఖర్చుల కోసం. అలాగే ఇటువైపు ఈ చివర కూడా. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత వచ్చిందంటే 3.5 ఇంచులు అన్నది వచ్చింది. ఎప్పుడు అలాగే వస్తుంది అని అనుకోవద్దండి. షేప్ కొద్దిగా పైకి కిందకి వేస్తే ఇక్కడ 1.5 ఇంచులు తక్కువ ఎక్కువలు వస్తాయి. ఎంత వస్తే అంత మనం ఖచ్చితంగా తీసుకోవాలి. ఇక్కడ 3 ఇంచులు వచ్చింది. బ్యాక్ సైడ్ మొత్తం అంతా కలిపి 11.5 ఇంచులు వచ్చింది. మనం నడుములో 4వ వంతు పెట్టలేదు కాబట్టి సేమ్ చెస్ట్ లూజ్ పెట్టేసాం కాబట్టి 1 ఇంచ్ తగ్గించుకోవచ్చు, అంటే 11 ఇంచులు. ఇప్పుడు ఈ 3 కొలతలతోనే షేప్ బెల్ట్లో తీయాలి. చూడండి, నా మెథడ్లో మీరు కటింగ్ చేసి ఉంటే కనుక మీకు ఇలా స్ట్రైట్గా మీకు ముక్కలు అనేవి మిగులుతాయి. ఇప్పుడు షేప్ బెల్ట్కి మధ్యలోని కట్ ఉండకూడదు. ఒకవేళ పొరపాటుని కట్ వస్తే అది జాయింట్ చేసిన తర్వాత మళ్ళీ స్టిచ్ చేసుకోవాలి. సరేనండి, ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ పార్ట్ని ఇలాగ ఫోల్డింగ్ చేయాలి. ఇలా ఫోల్డింగ్ చేసిన తర్వాత 4 మడతలు వచ్చాయి. ఇక్కడ ఫోల్డింగ్ ఉన్న వైపు హుక్కుల బెల్ట్ ఉండాలి. ఇక్కడి నుంచి ఇక్కడికి 11 ఇంచులు మనం అనుకున్నది ఉందా లేదా చూసుకోండి.
ఇక్కడ నుంచి ఇదిలా 11 ఇంచీలు ఉన్న తర్వాత ఇక్కడ నుంచి ఇది కట్ చేసి తీసేసుకోండి. అంటే ఇటువైపు ఫోల్డింగ్ ఇలా చూసుకుంటే మీకు ప్లెయిన్గా ఉంది కాబట్టి మార్కింగ్ కనిపిస్తుంది అని. సరేనా, ఇప్పుడు చూడండి అర్థమైంది కదా. ఇలాగా ఇది 2 పొరలతో ఉన్నది. దీన్ని ఇలా మనం తీసి ఇలా ఫోల్డ్ చేస్తే 4 లేయర్లు అయినాయి. అంటే షేప్ బెల్ట్ మనకి ఒక్కొక్క వైపు 2 ముక్కలు వస్తున్నాయి. ఫోల్డింగ్ అన్నది మన వైపు ఉన్న దగ్గర ఇది హుక్కుల బెల్ట్ దగ్గరికి మార్కింగ్ చేసుకోవాలి. ఈ ఓపెన్లుగా ఉన్నది ఇది మనం సైడ్ జాయింట్ల వైపు మార్కింగ్ చేసుకోవాలి. షేప్ బెల్ట్ మనకి కావాల్సింది ఈ వెడల్పు 11 ఇంచీలు కదా, ఫోల్డింగ్ దగ్గర నుంచి 11 ఇంచీల దగ్గరికి ఇలాగా మార్కింగ్ అన్నది ఇలా చేస్తారు. ఆ తర్వాత హుక్ బెల్ట్ దగ్గర 3.5 కింద నుంచి పైకి 3.5 ఇంచీలకి ఒక మార్కింగ్ చేయండి. ఇటువైపు 3 ఇంచీలు కింద నుంచి 3 ఇంచీల దగ్గరికి ఒక మార్కింగ్ చేయండి. ఆ తర్వాత షేప్ కోసం ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఒక 3.5 ఇంచీల దగ్గర స్ట్రైట్గా లైన్ గీసి ఇక్కడ ఎంత 3.5 కదా, 1 ఇంచు తగ్గించుకుని 2.5కి మార్కింగ్ చేసుకోండి. అంతే. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇది ఎలా షేప్ ఆటోమేటిక్గా మీకు వస్తుంది. ఇక్కడ నుంచి ఇలా స్ట్రైట్గా పైకి వెళ్తూ ఈ మార్కింగ్కి ఇలా కలిపేసుకోవాలి. సరేనా, ఇప్పుడు కటింగ్ చేసేయండి. నార్మల్ బ్లౌజ్కి కటింగ్ చేసే అలవాట్లోని హుక్ బెల్ట్ వైపు ఇలా కట్స్ అవి పెట్టొద్దు. సరేనండి, ఫోల్డింగ్ ఉన్నదే మీకు హుక్కుల వైపు అని అర్థం. చూడండి ఓపెన్ చేసిన తర్వాత ఇలా వస్తుంది షేప్ బెల్ట్ అన్నది. సరేనండి, ఇదేమో హుక్ బెల్ట్కి లేదా ఐ బెల్ట్కి సరిపోద్ది. ఈ మిగతా పీస్ మీకు చక్కగా నడుము ముక్కలకి హుక్ బెల్ట్కి ఐ బెల్ట్కి కూడా మీకు వచ్చేస్తుంది. ఇప్పుడు హ్యాండ్ కటింగ్కి బ్యాక్ సైడ్ ఆర్మ్ రౌండ్ అంతా కొల్చుకోండి. ఈ బ్యాక్ పార్ట్ ఆర్మ్ రౌండ్ని ఇలాగ ఇంచీ టేప్ను పెట్టి ఇలా కొల్చుకోండి. ఇలా కొల్చుకుంటే నాకు 11.5 ఇంచీలు వచ్చింది. దానికి 1 ఇంచు తగ్గిస్తే 10.5 ఇంచీలు. ఇప్పుడు మనకి క్లాత్ అన్నది ఇలా ఇంత మిగిలింది. 1 మీటర్ క్లాత్ స్ట్రైట్ కటింగ్ చేసుకున్నప్పుడు మనకి ఈ రకంగా మిగిలితే ఇది హ్యాండ్ అన్నది మీకు ఇలా ఎంత వచ్చింది, 9 ఇంచీలు వచ్చింది. అంటే తయారైన తర్వాత 7 ఇంచీలకి తయారవుతుంది. నేను ఇది ఎంత ఉంటే అంత లెంత్ పెట్టేసుకుంటాను. సరేనండి, ఇప్పుడు ఈ ఫోల్డింగ్ని ఇలాగ 4 మడతల మీద చూసుకుంటే ఈ బ్యాక్ సైడ్ ఆర్మ్ రౌండ్ కొలిస్తే 11.5 వచ్చింది. 1 ఇంచు తగ్గించుకోవాలి, తగ్గించుకుంటే 10.5 అంటే ఇలా రావాలి. ఇక్కడ మనకి సరిపోవట్లేదు. అప్పుడు ఏం చేయాలంటే ఫోల్డింగ్ని ముందు వైపుకి ఇలాగ జరుపుకోవాలి. జరుపుకొని కనీసం కిందనున్న లేయర్లన్నా మనకి 10.5 ఉండేటట్టు చూసుకున్నామనుకోండి ఈ పైది జాయింట్లు వేసుకోవచ్చు. సరేనా, ఇక్కడ ఇది ప్లెయిన్ బ్లౌజ్ కాబట్టి కింద నుంచి 1.25 ఇంచుకి నేను ఒక మార్కింగ్ అన్నది చేస్తున్నా. ఇది ఫోల్డింగ్ల కోసం. సరేనండి, ఇంతవరకు ఫోల్డ్ చేసి హెమ్మింగ్ చేసేస్తాం. హెమ్మింగ్ బెల్ట్ కోసం ఇలా మనం తీసుకుంటున్నాం. ఇప్పుడు ఇక్కడ మీకు పొడవు ఎంత కావాలో దానికి ఇక్కడ నుంచి 1/2 ఇంచ్ మాత్రమే కలిపి తీసుకుంటారు. నాకు ఇప్పుడు ఎంత రిమైండింగ్ మిగిలిందంటే క్లాత్ 7.5 ఇంచులు మిగిలింది. తయారైన తర్వాత 7 ఇంచులకు వస్తుంది. నేను అంతే పెట్టేసుకుంటున్నాను. యాక్చువల్గా 6 ఇంచులు కావాలి, కానీ 1 ఇంచు ఎక్స్ట్రాగా ఉన్నా సరే బాగానే ఉంటుంది. సరేనా, ఇప్పుడు ఈ ఫోల్డింగ్ దగ్గర ఇక్కడ నుంచి 7.5 కదా, ఇచ్చుకోండి 7.5 ఇంచులకి ఇలా ఒక లైన్ ఇక్కడ మార్కింగ్ చేద్దాం. అలాగే ఇక్కడ నుంచి 7.5 ఇంచులకి ఇలా ఒక మార్కింగ్ చేసాం. సింపుల్ మెథడ్ ఏంటంటే ఇలా లైన్ ఇదంతా గీసుకోవాల్సిన అవసరం లేదండి. ఇలా పట్టుకొని 3 ఇంచీల దగ్గరికి చంకదింపు తీసుకుంటాం. ఎల్బో హ్యాండ్ ఎక్కువ 9 ఇంచీలు 10 ఇంచీలు అయితే 3.5కి తీసుకోండి. సరేనా, ఇక్కడ నుంచి ఇప్పుడు ఈ 3 ఇంచీల దగ్గర చేసి 2 ఇంచీల ఖర్చులకి ఇలా స్ట్రైట్గా లైన్ మార్కింగ్ చేస్తాం. ఆ తర్వాత ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా 2 ఇంచీలకి మార్కింగ్ చేసి ఇది ఇక్కడ నుంచి ఇలా స్ట్రైట్గానే ఉండాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా షేప్ ఇచ్చుకుంటాం. హ్యాండ్ లూజు 6 ఇంచీలు ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇలా 6 ఇంచీలకి మార్కింగ్ చేయండి. ఆ తర్వాత 2 ఇంచీలు ఖర్చులకి ఇలా స్ట్రైట్గా మార్కింగ్ చేయండి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ మార్కింగ్కి ఇది ఫిట్టింగ్ లైన్ ఇలా కలపండి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇది ఇలాగా ఖర్చులు లైన్ ఇది కలపండి. 2 ఇంచులు ఖర్చులు వచ్చింది కదా, ఇది మిగిలిన ముక్క ఇక్కడ మనకి ఈ ముక్క మనకి సరిపోద్ది. ఇది ఇక్కడ ఇలా జాయింట్ వేసుకుంటే ఇక్కడ ఫోల్డింగ్ దగ్గర ఇక్కడ ఒక కట్ పెట్టుకుంటే ఇక్కడికి ఫోల్డింగ్ చేయాలని మీకు తెలుస్తుంది. ఇక్కడ ఒక ఫోల్డింగ్ ఉంది కదా, దీన్ని ఓపెన్ చేసేయండి. ఇప్పుడు ఈ ముక్క సరిపోతుందా లేదో తెలియాలి అంటే
ఈ ఈ తక్కువగా ఉన్న మొక్క పై భాగం వైపు ఒక అరించిన పైకి ఇలా పెట్టి చూస్తే కింద లేయర్ మనకి కనిపించకూడదు, అప్పుడు ఇది మనకి సరిపోతుందని అర్థం. ఇటువైపు స్ట్రైట్గా ఉన్నది జాయింట్ల వైపు వస్తుంది కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ అన్నది ఇలాగ లైన్ మార్కింగ్ చేసుకోండి. నాకైతే అలవాటు కాబట్టి ఇలాగ కరెక్ట్గా 6 ఇంచ్కి నేను ఇలా మార్కింగ్ చేసేస్తాను. చూడండి కరెక్ట్గా 1/2 ఇంచ్ ఉంటుంది, ఎక్కడ కూడా తేడా రాదు. చూడండి మీకు అలవాటు లేనప్పుడు ఇంచి టేప్తో కొలుచుకొని తీసుకోండి. ఇప్పుడు ఈ 6 ఇంచి తగ్గిన ముక్కలు ఉన్నాయి చూసారా, ఇది ఇలా పైకి లేపి ఈ లైన్ అన్నది ఈ 6 ఇంచి దగ్గరికి ఇలా వచ్చేటట్టు పట్టుకుని ఇలా పిన్నులు ఉంటే కనుక పిన్నులు పెట్టేసుకోండి, లేదనుకుంటే ఇలా పట్టుకుని ఇలా వెనక్కి తిప్పేసి ఈ హ్యాండ్ అంచు ఎలా ఉందో అలా కటింగ్ చేసేసుకోండి. ఇప్పుడు మీకు కావాల్సిన జాయింట్లు కూడా వచ్చేసాయి సరేనా. ఇప్పుడు బ్యాక్ పార్టు అలాగే ఫ్రంట్ పార్టు, హెమ్మింగ్ బెల్ట్ అలాగే హ్యాండ్ పీసు మీకు కరెక్ట్గా మీకు వచ్చేసింది కదా. మిగిలిన ముక్కలు మీకు బ్యాక్ సైడ్ హెమ్మింగ్ బెల్ట్ అలాగే మెడ ముక్కలకి సరిపోద్ది సరేనండి. ఈ రకంగా కటింగ్ చేసుకోండి. స్టిచ్చింగ్ వెంటనే దీని తర్వాత నేను స్టిచ్చింగ్ క్లాస్ అన్నది మీకు నేను షేర్ చేస్తాను, ఆ క్లాస్ చూసి స్టిచ్చింగ్ చేసేయండి. లేదు స్టిచ్చింగ్ వచ్చు అనుకుంటే స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు. వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి. మన లక్ష్మీ ఫ్యాషన్ వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం.